ఫ్యాక్ట్ నెంబర్ వన్, పంక్చువేషన్ ఈజ్ పవర్ఫుల్. ఎందుకంటే ఒక స్కూల్లో ఒక ఇంగ్లీష్ టీచర్ బోర్డు పైన ఏ ఉమెన్ వితౌట్ హెర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అని రాసి క్లాస్లో ఉన్న పిల్లలకి దీన్ని కరెక్ట్గా పంక్చువేట్ చేయండి అని చెప్పి అడిగారు. క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ ఏ ఉమెన్ వితౌట్ హెర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అని రాశారు. అదేవిధంగా క్లాస్లో ఉన్న గర్ల్స్ మొత్తం ఏ ఉమెన్ వితౌట్ హెర్ మ్యాన్ ఈజ్ నథింగ్ అని రాశారు. దీన్ని బట్టి చూస్తే పంక్చువేషన్కి చాలా పవర్ ఉందని మనకు అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ టూ, ద మోస్ట్ ఫన్నీయెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్గా పేరు పొందిన చార్లీ చప్లిన్ ఒక సాడ్ క్వైట్ చెప్పారు. ఆ క్వైట్ ఏంటంటే, ఐ లవ్ వాకింగ్ ఇన్ ద రైన్ కాజ్ నో వన్ కెన్ సీ మై క్రయింగ్. అంటే ఇతనికి వర్షంలో నడవడం చాలా ఇష్టం అంట, ఎందుకంటే ఏడ్చేటప్పుడు ఎవరూ కనిపెట్టలేరని. ఫ్యాక్ట్ నెంబర్ త్రీ, ఆస్ట్రేలియాలో లేక్ హిల్లర్ అనే ఒక లేక్ ఉంది. ఆ లేక్లో ఉన్న వాటర్ మొత్తం న్యాచురల్గా పింక్ కలర్లో ఉంటుంది. కనుక మా ఛానల్ మొదటిసారి వీక్షించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్, ఒక మనిషి ఏడుస్తున్నప్పుడు ఫస్ట్ డ్రాప్ రైట్ ఐ నుంచి వస్తే అది ఆనందానికి మూలం అట, అదేవిధంగా లెఫ్ట్ ఐ నుంచి వస్తే బాధకు కారణం అంట, కానీ రెండూ ఎమోషన్నే సూచిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్, చాక్లెట్ బార్. ప్రతి ఆడవారికి ఇష్టమైన ఈ చాక్లెట్ బార్ని జోసెఫ్ ఫ్రై అనే వ్యక్తి కనిపెట్టారు, అది 1847. ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్, ఏప్రిల్ ఫూల్స్ డే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఫస్ట్న ఏప్రిల్ ఫూల్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి? 1582 బాబ్ జిజోరి అనే పేరు గల వ్యక్తి ఒక క్యాలెండర్ తయారు చేశారు. ఆ క్యాలెండర్లో ఏప్రిల్ ఫస్ట్ని జాన్ ఫస్ట్కి రీప్లేస్ అయ్యింది. ఆయన చేసిన మిస్టేక్ అడ్వర్టైజ్మెంట్లో వేసినప్పటికీ కొంతమందికి తెలియక ఏప్రిల్ ఫస్ట్ని న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకునేవారు. అలా సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని ఫూల్స్గా చూసేవారు. అందుకే ఏప్రిల్ ఫస్ట్న ఏప్రిల్ ఫూల్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్, మన భూమిపై రాత్రిని పగలని కేవలం ఒక లైన్ వేరు చేస్తుంది, ఆ లైన్ని టెర్మినేటర్ అని పిలుచుకుంటాం. ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్, ప్రిన్సెస్ ఖజారా. ఈ ఫోటోలో కనిపిస్తున్న వీడి పేరు ప్రిన్సెస్ ఖజారా. ఈవిడని పెర్సియాలో సింబల్ ఆఫ్ బ్యూటీగా భావిస్తారు. అంతేకాదు ఆశ్చర్యం ఏమిటంటే, ఈవిడ 13 వ్యక్తులను రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. నేను చెప్పిన అన్ని ఫ్యాక్ట్లలో ఇది చాలా గొప్ప ఫ్యాక్ట్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ నైన్, టీ అండ్ బిస్కెట్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. ఎవరితోని డీప్గా ప్రేమలో పడవద్దు, ఎందుకంటే అది నీ మనసు విరగడానికి మూల కారణమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ టెన్, మన చిన్నప్పటి నుంచి సహారా అనే పేరుతో ఒక డిజర్ట్ ఉందని మన అందరికీ తెలుసు. ఈ సహారా డిజర్ట్లో 1979 మంచు వర్షం పడింది. అంతేకాదు మళ్ళీ 2 జనవరి 2012 కూడా సేమ్ రిపీట్ అయింది. ఎడారిలో మంచు పడడం చాలా అద్భుతం కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఒక సర్వే ప్రకారం మనం చదివిన వెంటనే పడుకుంటే మనం చదివిన ప్రతిదీ మనకు గుర్తుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంట. ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 12, బనానాని హ్యాపీ ఫ్రూట్గా భావిస్తారు. ఎందుకంటే రోజుకు ఒక బనానా తింటే ఇరిటేషన్, ఎమోషన్స్, యాంగర్, డిప్రెషన్ ఇలాంటి ఎన్నో ఎమోషన్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయట. ఒక్క మాటలో చెప్పాలంటే మనిషికి బాధ మరియు కోపం తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఒక ఫ్రెండ్షిప్ డే రోజు చార్లీ చప్లిన్ గారు ఇలా అన్నారు, మిర్రర్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే నేను ఏడిచినప్పుడు అది ఎప్పటికీ నవ్వదు. ఫ్యాక్ట్ నెంబర్ 14, కరెక్ట్గా శుక్రవారం 13 ఏప్రిల్ 2029 ఆ డేట్లో 1000 అడుగులు పొడవు గల ఒక ఆస్ట్రాయిడ్ మన ఎర్త్కి 3 గంటల దగ్గరగా రాబోతుంది. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఇలాంటి ప్రమాదాలు దగ్గరికి వస్తే నాసా ఏం చేతులు కట్టుకొని కూర్చోదు. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, కాస్త బావెనండి. మీ అందరికీ తెలుసా స్పీడ్ ఆఫ్ లైట్ 3×10⁸ మీటర్స్ పర్ సెకండ్? ఆ స్పీడ్లో కనుక నువ్వు స్పేస్ షిప్లోకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడు కానీ వెళితే, అక్కడ 5 సంవత్సరాలు స్పెండ్ చేసి మళ్ళీ నువ్వు భూమికి రిటర్న్ వచ్చేస్తే నీ ఏజ్ 20 సంవత్సరాలు ఉంటుంది. కానీ నీకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్ నువ్వు భూమిపైకి వచ్చేసరికి 65 సంవత్సరాలు ముసలివాళ్ళ తయారవుతారంట. ఫ్యాక్ట్ నెంబర్ 16, నిజానికి క్వారంటైన్కి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఓజోన్ లేయర్కి హోల్ ఉందని. అయితే ఈ క్వారంటైన్ టైంలో ఆ హోల్ 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ వరకు రికవర్ అయిందంట, చాలా గొప్ప విషయమే. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఇండియా పాకిస్తాన్ల బంధం ఎలాంటిదో మనందరికీ తెలుసు.
ఈ ఇండియా పాకిస్తాన్ల బోర్డర్ నైట్ పోట అద్భుతంగా మెరుస్తుందంట. ఎంతలా అంటే మనం స్పేస్ నుంచి కూడా చాలా క్లారిటీగా చూడొచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 18, మన చుట్టుపక్కల చాలా మంది తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఈ తలనొప్పి రావడానికి కారణం ఏంటంటే మన బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువ ఉండటం, మన బాడీకి సరిపడినంత ఆక్సిజన్ అందకపోవటమే మూల కారణమట. ఫ్యాక్ట్ నెంబర్ 19, మనం 2 నిమిషాల్లో తినేసే ఈ ఓరియో బిస్కెట్ దాని యొక్క ఐకానిక్ డిజైన్ తయారు చేయడానికి 4 సంవత్సరాలు పట్టిందంట. ప్రతి చిన్న విషయం వెనుక చాలా పెద్ద కథలే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20, మనం చిన్నప్పుడు చాలా ఫేవర్గా చూసే ఉంటాం ఈ టామ్ అండ్ జెర్రీ. అయితే ఈ టామ్ అండ్ జెర్రీలో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ఆ లాస్ట్ ఎపిసోడ్లో టామ్ అండ్ జెర్రీ ఈ రెండూ సూసైడ్ చేసుకోవడానికి కమిట్ అవుతాయంట. చాలా సాడ్ స్టోరీ. ఫ్యాక్ట్ నెంబర్ 21, మన జీవితంలో ధనవంతుడైనా పేదవాడైనా ఖచ్చితంగా నైట్ టైం పడుకోవాల్సిందే. నిజానికి ఈ స్లీపింగ్కి 4 ఫేజెస్ ఉంటాయంట. చివరికి లాస్ట్ ఫేజ్కి ఎంటర్ అయ్యేటప్పటికి తెల్లవారుజామును 3 అవుతుందంట. మనకు వచ్చే ప్రతి కళ తెల్లవారు 3 లోపే వస్తాయట. తెల్లవారుజామున 3 దాటితే మన కళ్ళు దానంతటవే కదులుతూ ఉంటాయంట. నిజానికి ఇలా ఎందుకు కదులుతాయో ఎవరికీ తెలీదు. నువ్వు కనుక నీ కళ్ళు కదిలినట్టు ఫీల్ అయితే నీకు తప్పకుండా తెలివస్తుందంట. ఫ్యూచర్లో డ్రీమ్స్ పై ఒక వీడియో చేయబోతున్నాను. కనుక మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 22, మనం 1 నిమిషం ట్రాఫిక్ జామ్ అయితేనే తట్టుకోలేం. అలాంటిది చైనాలో వరల్డ్స్ లార్జెస్ట్ ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతో తెలుసా? 60 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. అది కూడా 11 రోజుల పాటు. రోజు పడుకోవడం తినడం అన్ని అక్కడే. ఫ్యాక్ట్ నెంబర్ 23, నువ్వు మాట్లాడినప్పుడు ఎదుటివారు నీ మాటలు వింటున్నారా లేదా అన్నది కనిపెట్టడం ఎలా అంటే, 1-2 సెకండ్స్ పాటు నీ కన్వర్జేషన్ ఆపితే వాళ్ళు ఎప్పుడు మాట్లాడదామా అని వాళ్ళ టర్న్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నిజంగా నువ్వు చెప్పే మాటలు వింటున్నట్టు యాక్టింగ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 24, నువ్వు కనుక ఒంటరిగా ఉంటే ఆ సమయంలో కానీ నువ్వు దయ్యాన్ని చూస్తే, అఫ్కోర్స్ ఇది జరగదనుకోండి, కానీ ఒకవేళ నువ్వు చూస్తే దాన్ని చూసి పారిపోవడానికి ట్రై చేయకు. నిజానికి దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి దానికి సెకండ్ ఇస్తే నువ్వు కూడా ఒక దయ్యమే అని నమ్ముతుందంట ఆ దయ్యం. చాలా అద్భుతం కదా, ఒకసారి ట్రై చేయాలి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి వీక్షించినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 26, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముత్యం మన ప్రపంచంలో అతి పురాతనమైన ముత్యం. దీని వయసు వచ్చేసి 800 సంవత్సరాలకు పైగా ఉండొచ్చని సైంటిస్టులు చెప్పారు. ఈ పెరల్ మరావాహ్ ఐలాండ్లో దొరికింది. ఫ్యాక్ట్ నెంబర్ 27, ద వరల్డ్ హైయెస్ట్ టెన్నిస్ కోర్ట్ దుబాయ్లో ఉంది. ఈ టెన్నిస్ కోర్ట్ టాప్ ఆఫ్ ద బుర్జాల్ అరబ్ అనే ఒక బిల్డింగ్ పై ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 28, చిన్నపిల్లలు రోజుకి యావరేజ్గా 200 సార్లు నవ్వుతారు. అదే ఆడవారు 62 టైమ్స్ నవ్వుతారు. కానీ అబ్బాయిలు కేవలం 8 సార్లే నవ్వుతారట. ఫ్యాక్ట్ నెంబర్ 29, మనందరికీ ఈ డౌట్ వచ్చే ఉంటుంది, ఈ రోడ్కి ఎండింగ్ ఎక్కడా అని. నాకు కూడా చిన్నప్పుడు చాలాసార్లు తట్టేది. మన ఇండియన్ రోడ్కి ఎండింగ్ ధనుష్కోడి రామేశ్వరం తమిళనాడులో ఉంది. మీరు చూస్తున్న ఈ ఫోటోయే మన ఇండియాకి లాస్ట్ రోడ్డు. ఫ్యాక్ట్ నెంబర్ 30, దిస్ ఈజ్ ద లాస్ట్ ఫ్యాక్ట్ బట్ నాట్ ఎ లీస్ట్ ఫ్యాక్ట్. ఒక వరల్డ్ రికార్డ్ ప్రకారం ఒక ఉమెన్ 69 పిల్లలకి జన్మనిచ్చింది. ఆమె పేరు మిస్సెస్ వసిలేవా. ఈమెది రష్యా. ఈమె 16 ట్విన్స్, 7 సెట్స్ ఆఫ్ ట్రిప్లెట్స్ మరియు 4 సెట్స్ ఆఫ్ క్వాడ్రప్లెట్స్కి జన్మనిచ్చారు. నిజంగా చాలా అద్భుతం కదా. నెక్స్ట్ వీడియోలో ఉమెన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. కనుక మా ఛానల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు అందాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ గట్టిగా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.